తెలుగు అమ్మాయి ఆనంది ప్రస్తుతం తమిళంలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కెరియర్ ప్రారంభంలో ఈ రోజుల్లో బస్ స్టాప్ చిత్రాలు ఆనందికి మంచి విజయాన్ని అందించాయి కానీ ఆ తర్వాత నటించిన తెలుగు సినిమాలు సక్సెస్ కాలేదు దాంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి అక్కడ వరుస విజయాలను తన ఖాతాలో జమా చేసుకుంది కానీ ఈ మధ్య ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి అయినా కూడా ఆమె మాత్రం ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరం కానుందట అవును అందుకే శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ కు రాలేదు అంటూ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇంతకీ ఆనందికి ఏమైంది తెలుగులో బస్టాప్ జాంబిరెడ్డి వంటి సినిమాలో నటించిన ఆనంది తెలుగమ్మాయి అయినప్పటికీ కాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది అక్కడే ఓ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్నప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది రీసెంట్ గా సుధీర్బాబు సరసన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో కనిపించింది ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది ఆనంది పెర్ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది చక్కగా నటించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన మరింత ఆకట్టుకుంది ఇదిలా ఉండగా సినిమా ప్రమోషన్స్ లో ఆనంది ఎక్కడా కనిపించలేదు ఇకపై జరిగే ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఆమె కనిపించదట ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటి నుంచి ఆనంది అసలు చిత్ర బృందానికి టచ్ లో లేదట సినిమా ప్రమోషన్స్ కోసం ఆనందిని తీసుకురావడానికి దర్శక నిర్మాతలు చాలానే ప్రయత్నించారు కానీ తన ఫోన్ అందుబాటులో లేకుండా పోయింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆనంది మాట్లాడలేదట ఎలాగోలా ఆమెని కాంటాక్ట్ చేయగా ఇప్పుడు అసలు విషయం తెలిసిందే ఆనంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఏడాదిలోనే వరంగల్లో ఆమె వివాహం జరిగింది ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ప్రమోషన్స్ కి రాలేనని చెప్పిందట సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం టైటిల్ కూడా ఆమె పాత్ర పేరుతోనే డిజైన్ చేశారు ఆమె వచ్చి ఉంటే బాగుండేదని అందరూ అనుకుంటున్నారు కానీ చివరికి ఆమె గర్భవతినని చెప్పడంతో దర్శక నిర్మాతలు